हेलो स्टूडेंट्स, वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ ट्रांसपोर्टेशन इंजीनियरिंग। सो ई क्लास में टॉपिक एज यू कैन सी पोर्ट्स एंड हार्बर्स। सो ई पोर्ट्स एंड हार्बर्स अने वाटर ट्रांसपोर्टेशन इप्पटि वरकु मनम रेलवे इंजीनियरिंग ओके ना टी वन हाईवे इंजीनियरिंग टी टू रेलवे इंजीनियरिंग एयरपोर्ट इंजीनियरिंग चुनाव इपड़ी वाटर ट्रांसपोर्टेशन संबंधी इंजीनियरिंग दींट इन्वॉल्व इप्ड दींट इंट्रोडक्शन चूस वाटर ट्रांसपोर्टेशन ओके ना वाटर ट्रांसपोर्टेशन अने मल्ली नंबर आफ् कैटगरी सब डिवाइड अटी अभी इनलैंड ट्रांसपोर्टेशन एंड इकोचे ओशन ट्रांसपोर्टेशन ओके ना अदर दैन ओशन एवं वाटर बॉडी उठाई लेक्स रिवर्स एटसेट्रा एटसेट्रा अवी इनलैंड ट्रांसपोर्टेशन अन्ट एंड इनलैंड वाटर ट्रांसपोर्टेशन एदर इन द फॉर्म ऑफ रिवर ट्रांसपोर्टेशन और कैनाल ट्रांसपोर्टेशन ओके ना ओशन ट्रांसपोर्टेशन इज अडॉप्टेड फॉर ट्रेड एंड कॉमर्स ट्रेड कॉमर्स बिजनेस पर्पसेस के एवं एक्टिविटीज चाहिए वाट कोसमें ओशन ट्रांसपोर्टेशन अने जो एंड इनलैंड ट्रांसपोर्ट इनलैंड वाटर ट्रांसपोर्टेशन अंटे रिवर ट्रांसपोर्टेशन कैनाल ट्रांसपोर्टेशन वे अटे प्लेस नीचे वेरे प्लेस की वेलाना की वाटर वेस् द्वारा ऐक्स इनलैंड वाटर ट्रांसपोर्टेशन ऐक्स। And next, moving further, it is estimated that about 75% of international trade is carried out by shipping. Okay, na? Enduku waterways anedi cheapest means of transport annamata. Andukani ekkuva edaithe load raavadam gaani velladam gaani jarugedi ee ekkuva waterways dwarane. So 75% anedi international trade deni dwara carry out avutundanta shipping dwarane. ओके ना द डेवलपमेंट ऑफ नेवी फोर्स इज इंटेंडेड फॉर नेशनल डिफेंस एंड अदे विधा नेवी फोर्स अभी नेशनल डिफेंस कोसम डेवलप अभी ऑर्गेनाइजेशन अभी एस्टैब्लिश एंड अदे विधा ओशन वाटर ट्रांसपोर्टेशन अने लिमिटेशन अंत और ड्रॉबैक अदे इट पोसेसेस हाई फ्लेक्सिबिलिटी ओके लिमिटेशन अने अदे विधा हई फ्लेक्सीबिटी अटे नंबर आफ् लोकेशन अने ओशन ट्रांसपोर्टेशन द्वारा मैं ऐक्स बट रिवर ट्रांसपोर्टेशन द्वारा अच्छे अभी लिमिटेड हार्बर्स हार्बर्स अंटे जनरली हार्बर्स अनेवते शेल्टर्ड एरिया उठा सी एवं शेल्टर्ड एरिया शेल्टर तस्कानी उठा వాట్ లేబ్ ఉంటాయి వెజల్స్ కుడ్ బి లాంచ్డ్ బిల్ట్ ఆర్ టేకెన్ ఫర్ రిపేర్ ఏవైతే మన వస్తువులు ఉంటాయో వాటిని అక్కడ లాంచ్ చేయొచ్చు బిల్డ్ చేయొచ్చు వాటిని ఆపి రిపేర్ కూడా చేయొచ్చు ఆర్ కుడ్ సీక్ రిఫ్యూజ్ ఇన్ టైమ్ ఆఫ్ స్టామ్ ఒకవేళ స్టామ్ అంటే ఏంది నాకు తెలుగులో అంటే సుడిగుండం అనుకుంటా స్టామ్ మీన్స్ ఓకేనా తెలుగులో చెప్పేది అక్కడ స్టామ్ టైంలో ఏం తీసుకోవచ్చు రిఫ్యూజ్ తీసుకోవచ్చు అంటే అక్కడ ప్రొటెక్షన్ షెల్టర్ అనేది తీసుకోవచ్చు హార్బర్స్లో అండ్ ఇంకా ఏం చేయొచ్చు లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ కార్గో కార్గో మీన్స్ ట్రాన్స్పోర్టేషన్ మెటీరియల్ అన్నమాట ఏదైతే తీసుకుంటాం కార్గో అంటే బొగ్గు కానీ లేకపోతే ఇంకేమైనా అదర్ ఎర్త్లీ మెటీరియల్స్ ఏవైతే మినరల్స్ ఉంటాయో వాటిని ఎక్కువగా లోడ్ ఉందనుకోండి షిప్లో లోడ్ చేసి మనము వేరే ప్లేసెస్కి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అండ్ అదేవిధంగా ప్యాసింజర్స్ని కూడా ఇటునుంచి అటు పంపించవచ్చు సో మూవింగ్ ఫర్దర్ పోర్ట్ సో వాట్ ఈస్ పోర్ట్ జనరల్లీ పోర్ట్ అనేది ఓకేనా ఒక హార్బర్ని ఇండికేట్ చేసేదన్నమాట ఎక్కడైతే టెర్మినల్ ఫెసిలిటీస్ లైక్ స్టోర్స్ ల్యాండింగ్ ఆఫ్ ప్యాసింజర్స్ జరుగుతుందో ల్యాండింగ్ ఆఫ్ ప్యాసింజర్స్ కార్గో ఎక్కడైతే జరుగుతాయో ఓకేనా అండ్ హార్బర్స్ని ఇండికేట్ చేసే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవి పోర్ట్స్ వాటిని పోర్ట్స్ అని చెప్పేసి అంటారన్నమాట అంటే పోర్ట్ అనేది ఓవరాల్ స్ట్రక్చర్ అంటే ఓవరాల్ ఆ లొకేషన్ మొత్తం అన్నమాట వాటిల్లో హార్బర్స్ ఉంటాయన్నమాట పోర్ట్ అనేది ఎక్కువ లొకేషన్ పెద్దది హార్బర్ అనేది దాంట్లో పోర్ట్లో ఒక చిన్న భాగం షెల్టర్ కోసం థస్ ఏ హార్బర్ కన్సిస్ట్స్ ఆఫ్ ద వాటర్ వేస్ అండ్ ఛానల్స్ యాజ్ ఫార్ యాజ్ ద పైర్ హెడ్ లైన్స్ అండ్ పోర్ట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ ఆన్ ద ల్యాండ్ వర్డ్ సైడ్ ఆఫ్ దోస్ లైన్స్ ఓకేనా ఇప్పుడు పోర్ట్లో కేవలం వాటర్లోనే ఉండాలని చెప్పేసి కాదు కానీ హార్బర్స్ అంటే వాటర్లోనే ఉండాలి అవి ఖచ్చితంగా పోర్ట్స్ అంటే హార్బర్స్కి ఒడ్డున ఏవైతే నడవడానికి ప్లేసెస్ ఉంటాయో ఓకేనా ల్యాండ్స్ ఉంటాయో అక్కడ ల్యాండ్స్ అక్కడ బిల్డప్ చేసి ఉంటారో ఓకేనా హార్బర్స్కి నియరెస్ట్గా అవన్నీ దేంట్లో వస్తే అవి పోర్ట్స్లో వస్తాయి అన్నమాట
That is pairs, slips, okay na, valves, sheds, tracks, handling equipment ఏవైతే ఉన్నా అవన్నీ దేంట్లో వస్తాయి పోర్ట్స్లో వస్తాయి. సో ఈ పియర్స్ స్లిప్స్ వార్స్ అంటే ఏంది నెక్స్ట్ ఇంకా మనకి వెళ్ళే కొలిది వస్తే తెలుస్తాయి అన్నమాట. సో రిక్వైర్మెంట్స్ ఆఫ్ పోర్ట్స్ ఓకేనా, పోర్ట్స్కి ఏమేమి కావాలి, ఇట్ షుడ్ బి సెంట్రల్లీ సిచ్యుయేటెడ్ ఫర్ ద హింటర్ల్యాండ్ అంటే ఇంపార్టెంట్ సిటీస్ నుంచి దూరంగా ఉండే లొకేషన్స్ అన్నమాట. అండ్ ఒక పోర్ట్కి హింటర్ల్యాండ్ అనేది కంట్రీలో పార్ట్ అయి ఉంటుంది. ఒక హింటర్ల్యాండ్కి డెఫినేషన్ ఇచ్చారు, విచ్ కెన్ బి సర్వ్డ్ విత్ ఎకనామీ అండ్ ఎఫిషియన్సీ బై ద పోర్ట్. సో ఈ హింటర్ల్యాండ్ అనేది ఎకనామికల్లీ కూడా ఎఫిషియెంట్లీ కూడా పోర్ట్ ద్వారా సర్వ్ చేయబడుతుంది. ఓకేనా, హింటర్ల్యాండ్ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ బిహైండ్ ఇట్ విచ్ కెన్ బి సర్వ్డ్ విత్ ఎకానమీ అండ్ ఎఫిషియన్సీ బై ద పోర్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఆ పోర్ట్స్కి సరిపడా టనేజ్ అనేది ఉండాలన్నమాట. టన్నేజ్ అంటే ఏంది, ఛార్జ్ పర్ టన్ ఆఫ్ కార్గో హ్యాండిల్డ్ బై ఇట్, అంటే ఏదైతే కార్గో వస్తుందో ఏదైతే లోడ్ వస్తుందో దానికి ఓకేనా ప్రతి టన్కి దానికి సంబంధించిన ఛార్జ్ అన్నమాట. ఓకేనా, ఆ పోర్ట్కి సరిపడా టన్నేజ్ అనేది ఉంటే అప్పుడు అది స్టాండర్డ్గా దానికి అంటే దానికి ఎకనామికల్లీ ఫీజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ మూవింగ్ ఫర్దర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ పోర్ట్స్లోనే ఇంకా ఏం కావాలంటే మంచి కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఓకేనా, రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఏవైతే నేబరింగ్ కంట్రీస్ ఉంటాయో వాటితో. అండ్ పాపులర్స్గా ఉండాలి ఆ పోర్ట్ ఏరియా అనేది, అప్పుడే ట్రేడింగ్ అనేది బిజినెస్ ఏవైతే ఉంటాయో అక్కడ జరిగే యాక్టివిటీస్ అనేవి టైంలో జరుగుతాయి అండ్ త్వరగా జరుగుతాయి. అండ్ అదేవిధంగా కల్చర్ ట్రేడ్ ఇండస్ట్రీ పరంగా అడ్వాన్స్గా ఉండాలి. అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ పోర్ట్స్లో ఇంకా చూసినట్టయితే అదొక ప్లేస్ ఆఫ్ డిఫెన్స్గా అయి ఉండాలన్నమాట అండ్ ఫర్ రెస్టింగ్ ద సీబోన్ ఇన్వేషన్. అంటే మిగతా దానికి ఇంకా మొత్తము సీబోన్ ఇన్వేషన్ అనేది ఉండి ఉండాలి. ఇన్వేషన్ మీన్స్ జనరల్లీ ఓకే, ఇక్కడ ఇది రెస్టింగ్ కాదు రెజిస్టింగ్ ద సీబోన్ ఇన్వేషన్. అంటే ఇన్వేషన్ మీన్స్ నైబరింగ్ కంట్రీస్ వాళ్ళు మన కంట్రీలో ఎంటర్ అయిపోవడం అన్నమాట. సో అది కూడా ఈ పోర్ట్ అనేది దానికి రెజిస్ట్ చేయాలన్నమాట. సీబోన్ ద్వారా అంటే సీ రూట్ ప్లేసెస్ నుంచి వాళ్ళు యాక్సెస్ చేసి ఓకేనా వాళ్ళ స్పైస్ని పంపించి మన కంట్రీని ఇన్వైట్ చేసే విధంగా ఉండకూడదు. ఆ విధంగా పోర్ట్ యొక్క క్వాలిటీస్ అనేవి ఉండాలి. అండ్ అదేవిధంగా ఇట్ షుడ్ కమాండ్ వాల్యుబుల్ అండ్ ఎక్స్టెన్సివ్ ట్రేడ్, మంచి ట్రేడ్ అనేది జరగాలి. ఇట్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ ఈజీ స్మూత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, అండ్ అదేవిధంగా ఇట్ షుడ్ అఫోర్డ్ షెల్టర్ టు ఆల్ షిప్స్ అండ్ అట్ ఆల్ సీజన్స్ ఆఫ్ ద ఇయర్స్. సో ఆల్ షిప్స్కి అన్ని రకాలైన షిప్స్కి అది షెల్టర్ ఇచ్చే విధంగా ఉండాలి. సో అన్ని సీజన్స్లో అన్ని సంవత్సరాలలో అది ఫీజిబిలిటీని ఇవ్వాలి. అండ్ అదేవిధంగా మ్యాక్సిమం ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి. ఏవైతే షిప్స్ విజిట్ చేస్తున్నాయో సర్వీస్ కోసమైనా కానీ అది కార్గోని అన్లోడ్ చేయడం కానీ లోడ్ చేయడం కానీ, సో అన్నిటికీ అది షెల్టర్ని ప్రొవైడ్ చేసే విధంగా ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి. అండ్ అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ పోర్ట్స్. సో పోర్ట్స్ డిఫరెంట్ బేస్డ్ అపాన్ లొకేషను, కెనాల్ పోర్ట్స్ ఉన్నాయి, రివర్ పోర్ట్స్ ఉన్నాయి, సీ పోర్ట్స్. ఓకేనా, కెనాల్ పోర్ట్స్ మీన్స్ కెనాల్కి అక్రాస్గా, రివర్ పోర్ట్స్ మీన్స్ రివర్స్కి అక్రాస్గా, పేరుతోనే తెలుస్తుంది. సో ద టర్మ్ ఫ్రీ పోర్ట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేటెడ్ అన్ ఐసోలేటెడ్ ఎన్క్లోజ్డ్ అండ్ పోలీస్డ్ ఏరియా ఫర్ హ్యాండ్లింగ్ ఆఫ్ కార్గో. సో ఆ ఫ్రీ పోర్ట్స్ మీన్స్ అక్కడ ఒక ఐసోలేటెడ్ ఏరియా అనమాట, ఎన్క్లోజ్డ్ చేయబడిన, అక్కడ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో ఫర్ ద పర్పస్ ఆఫ్ రీషిప్పింగ్ వితౌట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ కస్టమ్స్. సో ఏవైతే కస్టమ్స్ ఉంటాయో ఆ కస్టమ్స్ వల్ల ఇంటర్వెన్షన్స్ ఉండకుండా రీషిప్పింగ్ చేయడానికి మనము ఈ పోర్ట్స్ అనేవి ఉపయోగిస్తాం అన్నమాట, ఈ ఫ్రీ పోర్ట్స్ మెయిన్లీ. ఓకే, ఇట్ ఈస్ ఫర్నిష్డ్ విత్ ఫెసిలిటీస్ ఫర్ లోడింగ్ అండ్ అన్లోడింగ్. సో బోత్ లోడింగ్ కోసం కూడా అండ్ అన్లోడింగ్ కోసం కూడా ఫెసిలిటీస్ అనేవి ఫర్నిష్ చేయబడి ఉండాలి. అండ్ గూడ్స్ని స్టోర్ చేయడానికి అండ్ అదేవిధంగా వాటిని రీషిప్ చేసి ల్యాండ్లో కానీ వాటర్ ద్వారా మనం దాన్ని రీషిప్ చేసి పంపించడానికి అండ్ అదేవిధంగా ఫ్యూయల్ని మెయిన్లీ సప్లై చేయడానికి ఈ పోర్ట్స్ అనేవి ఉండాలి.
So classification of airports. Free port thus indicates an area within which goods can be landed, stored, mixed, blended, repacked and manufactured. So ivanni cheyadaniki ee free ports anevi upayogapadtayi annamata. And also reshipped without payment of duties and without intervention of custom department. కస్టమ్ డిపార్ట్మెంట్స్ అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నమాట. జనరల్లీ ఇప్పుడు గూడ్స్ అనేవి, కార్గో అనేది లోడింగ్ అండ్ అన్లోడింగ్ జరుగుతూ ఉంటుంది కదా, వాటిపైన ట్యాక్స్ ఇంపోజ్ చేసి కలెక్ట్ చేసే డిపార్ట్మెంట్స్ అన్నమాట కస్టమ్ డిపార్ట్మెంట్స్. సో వాటి యొక్క ఇంటర్వెన్షన్ అనేది ఉండకూడదు ఈ పోర్ట్స్లో. నెక్స్ట్ వచ్చేసి డిపెండింగ్ అపాన్ ద కమోడిటీస్ డెల్ట్ విత్ ఆర్ దేర్ యూజ్, ఆ కమోడిటీస్ లేకపోతే వాటి యొక్క యూజెస్ పైన డిపెండ్ అయ్యి పోర్ట్స్ అనేవి గ్రెయిన్ పోర్ట్స్గా, కోలింగ్ పోర్ట్స్గా అండ్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్గా క్లాసిఫై అయి ఉంటాయన్నమాట. అండ్ అదేవిధంగా సైజ్ అండ్ లొకేషన్ బట్టి మేజర్ పోర్ట్స్గా అండ్ అదేవిధంగా మైనర్ పోర్ట్స్గా క్లాసిఫై, ఇంటర్మీడియట్ పోర్ట్స్ అండ్ మైనర్ పోర్ట్స్గా క్లాసిఫై అయి ఉంటాయి. మేజర్ పోర్ట్స్ అంటే ఏవైతే మేజర్ అంటే పేరుతోనే తెలుస్తుంది, లార్జ్ సైజ్డ్ పోర్ట్స్ ఏబుల్ టు అట్రాక్ట్ ట్రేడ్ అండ్ ఇట్ కమాండ్స్ రియల్లీ పైవోటెడ్ పొజిషన్ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ కమ్యూనికేషన్స్. సో కమ్యూనికేషన్స్ కోసం ఏదైతే ఎక్కువగా మీన్గా యాక్ట్ అవుతుందో, ఓకేనా, అండ్ ట్రేడింగ్ అనేది ఎక్కడైతే ఎక్కువ జరుగుతుందో ఒక పైవోటెడ్ పొజిషన్గా ఏదైతే మనకు హెల్ప్ఫుల్ అవుతుందో అటువంటి పోర్ట్స్ని మేజర్ పోర్ట్స్ అని చెప్పేసి అంటారు. మిగతాది ఇంటర్మీడియట్ పోర్ట్స్ అంటే ఈ మేజర్ పోర్ట్స్ కంటే కొన్ని తక్కువ ఫీచర్స్ ఉండేవి, ఓకేనా. రిక్వైర్మెంట్స్ ఆఫ్ కమర్షియల్ హార్బర్, ఓకేనా, ఒక కమర్షియల్ హార్బర్కి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంది? స్పేషియస్ అకామిడేషన్ ఫర్ ద మెర్చెంటైల్ మెరైన్, ఏవైతే మెరైన్ ట్రావెలర్స్ ఉంటారో లేకపోతే ఏదైతే మెరైన్ ఉంటుందో వాటికి సరిపడా అకామిడేషన్ అనేది, ఒక అకామిడేషన్ కోసం సరిపడా స్పేస్ అనేది ఉండాలి. అండ్ అదేవిధంగా యాంపుల్ క్యూఏ స్పేస్ అండ్ ఫెసిలిటీస్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్. యాంపియర్ అంటే సరిపడా స్పేస్ ఉండడం, ఓకేనా, దానికి అంటే సఫిషియంట్ అని చెప్పేసి అనుకోండి. యాంపియర్ అంటే క్వే అంటే ఎక్కడైతే లోడ్స్ అనేవి లేకపోతే అన్లోడింగ్ లోడింగ్ అనేది పర్టికులర్ లొకేషన్ దగ్గర జరుగుతుందో వాటిని క్వే అని చెప్పేసి అంటారు. ఇంకా స్పేస్ అంటే తెలుసు ఆ పర్టికులర్ లొకేషన్స్. సో సరిపడా క్వే స్పేస్ అనేది ఉండాలన్నమాట ఫెసిలిటీస్ కానీ, అండ్ ఫెసిలిటీస్ కూడా ఉండే ట్రాన్స్పోర్టేషన్ కోసము. అండ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ కార్గో అనేది జరగాలి ఆ కమర్షియల్ హార్బర్లో. అండ్ అదేవిధంగా స్టోరేజ్ షెడ్స్ అనేవి కూడా కార్గో కోసము బిల్డప్ చేసి ఉండాలి. అండ్ అదేవిధంగా గుడ్ అండ్ క్విక్ రిపేర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఉండాలి, త్వర త్వరగా రిపేర్ ఫెసిలిటీస్ చేయడానికి వీలుగా ఉండాలి, ఓకేనా. డిలే అనేది అవాయిడ్ చేయాలి. అండ్ హార్బర్స్ అనేవి న్యాచురల్ హార్బర్స్ గాను, సెమీ న్యాచురల్ హార్బర్స్ గాను, ఆర్టిఫిషియల్ హార్బర్స్గా క్లాసిఫై ఉన్నాయి, ఓకే. న్యాచురల్ హార్బర్స్ మీన్స్ న్యాచురల్లీ ఫామ్ అయ్యేవి అకార్డింగ్ అంటే ఎఫోర్డింగ్, ఏవైతే సేఫ్ డిశ్చార్జ్ ఫెసిలిటీస్ని షిప్స్ కోసము ఎఫోర్డ్ చేస్తున్నాయో అండ్ న్యాచురల్గా ఫామ్ అవుతున్నాయో వాటిని న్యాచురల్ హార్బర్స్ అని చెప్పేసి అంటాము. ఇవి జనరల్లీ సీ కోస్ట్ పైన ఉండి ఉంటాయి, ఓకేనా. క్రీక్స్ అండ్ బేసిన్స్ అని చెప్పేసి కూడా వాటిని పిలుస్తారన్నమాట, ఓకే. విత్ ద ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ నేవీస్ ఎంగేజ్డ్ ఎయిదర్ ఇన్ కామర్స్ ఆర్ వార్, ఓకేనా, న్యాచురల్ హార్బర్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట, ఓకే. ఇంప్రూవ్డ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఫర్ రిపేర్స్, స్టోరేజ్ ఆఫ్ కార్గో అండ్ కనెక్టెడ్ అమ్యూనిటీస్, ఇవన్నీ ఉండాలన్నమాట. స్టోరేజ్ కార్గోని స్టోరేజ్ చేయడానికి ఉండాలి, రిపేర్ చేస్తూ ఉండాలి, ఓకేనా. న్యాచురల్ హార్బర్స్లో ఇవన్నీ ఉండాలి. అండ్ సైజ్ అండ్ డ్రాఫ్ట్ ఆఫ్ ప్రెజెంట్ వెజల్స్ హ్యావ్ నెసెసిటేటెడ్ ద వర్క్స్ ఇంప్రూవ్మెంట్, ఓకేనా. వర్క్స్ ఇంప్రూవ్మెంట్ని అవసరం చేయబడ్డాయన్నమాట, అంటే దాటి యొక్క సైజ్ అండ్ డ్రాఫ్ట్ అనేది అవసరాలని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి న్యాచురల్ హార్బర్స్లో. అండ్ అదేవిధంగా ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ లోకల్ జాగ్రఫికల్ ఫీచర్స్, అంటే లోకల్ జాగ్రఫికల్ ఫీచర్స్ అంటే ఇది పాపులేషన్ ఆఫ్ గ్రోత్, ఆ ఏరియా యొక్క డెవలప్మెంట్ అదంతా, హ్యావ్ మేడ్ ద న్యాచురల్ హార్బర్స్ బిగ్ అండ్ అట్రాక్టివ్, ఇవన్నీ ఉంటే బిగ్గా కూడా కనిపిస్తుంది, అట్రాక్టివ్గా కూడా మన న్యాచురల్ హార్బర్ అనేది ఉంటుంది.
అండ్ బాంబే అండ్ కండ్లా మనం చూసినట్టయితే అవి న్యాచురల్ హార్బర్స్కి ఎగ్జాంపుల్ అన్నమాట. అండ్ సెమీ న్యాచురల్ హార్బర్స్ చూసినట్టయితే అవి ప్రొటెక్టెడ్ ఆన్ సైట్స్ బై హెడ్లాండ్స్ ప్రొటెక్షన్ అండ్ ఇట్ రిక్వైర్స్ మ్యాన్ మేడ్ ప్రొటెక్షన్ ఓన్లీ అట్ ద ఎంట్రన్స్. ఓకే, అవి కూడా న్యాచురల్ హార్బర్సే బట్ ఎంట్రన్స్ దగ్గర అవి మనం ఆర్టిఫిషియల్గా మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద హార్బర్ అనేది న్యాచురల్, సమ్ ఓన్లీ మైనర్ పార్ట్ వచ్చేసి మ్యాన్ మేడ్ పోర్షన్ అనేది ఉంటుంది. అది కూడా మనం ఎంట్రన్స్ దగ్గర ప్రొటెక్షన్ కోసం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట సెమీ న్యాచురల్ హార్బర్స్ని. అండ్ దానికి ఎగ్జాంపుల్ చూసినట్టయితే విశాఖపట్నం ఒక సెమీ న్యాచురల్ హార్బర్. అండ్ దాని తర్వాత ఆర్టిఫిషియల్ హార్బర్స్, వేర్ సచ్ న్యాచురల్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ అవైలబుల్, ఎక్కడైతే అటువంటి న్యాచురల్ ఫెసిలిటీస్ ఉండవు ఇక మొత్తం మనము ఆర్టిఫిషియల్గానే చేయాల్సి వస్తుంది. హ్యావింగ్ ఏ సీ బోర్డ్ హ్యాడ్ టు క్రియేట్ ఆర్ కన్స్ట్రక్ట్ మనమే చేయాల్సి వస్తుంది. ఓకేనా, అటువంటివి ఇంజనీరింగ్ స్కిల్స్ ద్వారానే వాళ్ళు అడాప్ట్ చేసే మెథడ్స్ ద్వారానే అవి త్వరగా ఫామ్ అవ్వగలుగుతాయి. అండ్ సచ్ హార్బర్స్ ఆర్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఆర్ మ్యాన్మేడ్ హార్బర్స్. ఓకే, దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మద్రాస్ ఒక ఆర్టిఫిషియల్ హార్బర్. అండ్ ఇంకా పోతే ఒక నేవల్ వెజల్ కుడ్ అప్టైన్ షెల్టర్ డ్యూరింగ్ బ్యాడ్ వెదర్, ఎప్పుడైతే నేవీ ఫోర్సెస్ ఉంటాయో అప్పుడు అవి బ్యాడ్ వెదర్ కండిషన్స్లో షెల్టర్ తీసుకోవచ్చు అనమాట ఇటువంటి ఆర్టిఫిషియల్ హార్బర్స్ కింద. వాళ్ళు ఫెసిలిటీస్ అనేవి వాళ్ళకి కన్వీనియంట్గా ప్రొవైడ్ చేసి ఉంటారు విత్ఇన్ ఎ ట్రాక్ట్ ఆర్ ఏరియా ఆఫ్ వాటర్ క్లోజ్ టు ద షోర్. ఓకేనా, షోర్ అంటే తీరం. అండ్ ప్రొవైడింగ్ ఏ గుడ్ హోల్డ్ ఫర్ యాంకరింగ్ ప్రొటెక్టెడ్ బై న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ హార్బర్ వాల్స్ అగెయిన్స్ట్ ద ఫ్యూరీ ఆఫ్ స్టామ్స్. స్టామ్స్ నుంచి ప్రొటెక్టెడ్గా ఉండాలి, అంటే ఒకవేళ వచ్చినా కానీ ఒక మంచి హోల్డ్ అనేది ఇవ్వాలన్నమాట. యాంకరింగ్, యాంకరింగ్ అంటే మీరు ఆర్సీసీలు చదివింటారు కదా, ఏదైతే బెండింగ్ వస్తుందో అది బేసికల్లీ యాంకరింగ్ అని చెప్పేసి అంటారు. లేకపోతే దాంట్లో ఏదైనా డిఫ్లెక్షన్ వచ్చినా కానీ, డిఫార్మేషన్ జరిగినా కానీ. అండ్ ఫ్రమ్ ద యూటిలిటీ అండ్ సిచ్యువేషన్ హార్బర్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇన్ టూ 3 మేజర్ టైప్స్. యూటిలిటీ అండ్ సిచ్యువేషన్ బట్టి హార్బర్స్ ఆఫ్ రిఫ్యూజ్ ఇంక్లూడింగ్ నేవల్ బేసెస్ గాను, అండ్ అదేవిధంగా కమర్షియల్ హార్బర్స్ కనెక్టెడ్ విత్ పోర్ట్స్ గాను, అండ్ అదేవిధంగా ఫిషరీ హార్బర్స్ గాను క్లాసిఫై అయి ఉంటాయి. ఓకేనా, సో ఏ క్లాస్లో ఇంతవరకే, స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. వీటికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.